విధంగా ప్రార్థిస్తూ వారికి ఆర్థికమైనటువంటి స్వాగతం సుస్వాగత పద్ధతులు 8వ అధ్యాయంలో అడుగు పెడదాం. Bye.
అయినటువంటి స్వాములకు మాతాజీలకు సుసంపన్నమైనటువంటి వేదిక లాగా తీర్చి నిలబడాలంటే దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉండాలి అని తలచి ఆచార్యుల వారిని ప్రార్థించగానే, ఎప్పుడైతే మీరు గీతను చేతబట్టారో ఆ గీతమ్మ తల్లి యొక్క పేరుతోనే సుసంపన్నమైనటువంటి గీత ప్రసంగంగా ఆవిర్భవించాలి అని ఆశీస్సులు తెలియజేయగానే 25 సంవత్సరాల క్రితము సరిగ్గా గీతా మాత ఉద్భవించినటువంటి రోజునే గీతా సత్సంగానికి గీత అనే పేరుతో ఈ సత్సంగాలన్నిటి కూడా తల్లిలాంటి సత్సంగం లాగా తీర్చిదిద్దబడ్డది అంటే ఆ పేరులో ఉన్నటువంటి మహత్య శ్రీ మా నమ్మిపేరు గోపాలాచార్య కౌశిక్ గారి దివ్యమైన భవ్యమైన ఆశీస్సులతో స్వర్గీయ నిధిశిని గారి నేతృత్వంలో ఎన్నెన్నో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ సమయం, ఈ వేళ భగవద్గీత పుట్టినటువంటి ఆవిర్భవించిన రోజునే గీతా సత్సంగం కూడా ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి శుభవేళ ఆచార్య వారు రావడం మనకు ఆశీస్సులు అందించి మన కార్యక్రమాలకు ఇంకా ఇంకా చేదులు వాదులుగా ఉంటూ వారి యొక్క ప్రేమాంతాన్ని మనపై ఎల్లప్పుడూ ఉంచాలని తెలుస్తూ వారిని సగముగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాను. వసుదేవ సుతం దేవం కంస సరామరవర్ధనం దేవకీ పరమానంద కృష్ణం వందే జగద్గురు. సమస్తమైనటువంటి యొక్క చరాచర సృష్టి ప్రమూలమైన పరమాత్మను ప్రార్థిస్తూ శ్రీకృష్ణ భగవాన్ యొక్క దివ్యజనుల సన్నిధానానికి అనంతపూడి దాసోహాలు సమర్పిస్తూ వివిధ వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న పెద్దల్ని స్వాగతిస్తూ భగవద్గీత శాస్త్రాన్ని పారాయణం చేస్తున్నటువంటి యొక్క పవిత్రాత్మ స్వరూపుణ్ణి స్వాగతిస్తూ ఈనాడు భగవద్గీత పుట్టినరోజు. భగవంతుడు ఎందరితోనో ఎన్నెన్నో విషయాలని ఈ లోకానికి అందింపజేసి బాగు చేయాలని ప్రయత్నం చేశాడు. ఆయన కృతయుగంలో, త్రేతాయుగంలో, ఆ తర్వాత ద్వాపర కలియుగాలలో ఆలోచించాడు భగవంతుడు. కృతయుగంలో అనేకమైన పురాణాల విస్తీర్ణం జరిగింది, కానీ వారి వారి యొక్క చదువుకున్నవాడు, చెప్పినవాడు, విన్నవాడి యొక్క మనస్తత్వాన్ని అనుసరించి అది అక్కడికేదో మత గ్రంథంగా మన గ్రంథాలు లాగాను వారి ఇష్టానుసారంగా ప్రవచనం చేయడం ద్వారాను తగదు కదా అనుకొని తానే ఒక అద్భుతమైనటువంటి యొక్క ఏ సంప్రదాయము, ఏ మతము, ఏ సిద్ధాంతానికి సంబంధం లేకుండా అందరి ఆత్మకు సమ్మతమయ్యేటువంటి యొక్క గ్రంథాన్ని నేనే చెప్పాలి అనుకున్నాడు భగవంతుడు. తాను చెప్పాలనుకున్నప్పుడు దానిలో ఒకే మార్గం, ఒకే సత్యం, ఒకే జీవన విధానం మనందరికీ కూడా ఉంటుంది. చెప్పాలనుకున్నాడు కానీ అడిగేవాడు ఎవరైనా ఒకడు దొరికితే బాగుండు అనుకున్నాడు స్వామి. అడగదు చెప్పడం కూడా అంత గౌరవం కాదనుకున్నాడు, దొరకలేదు. దొరక పట్టుకుందాం అనుకుని ఆ సిచ్యువేషన్ సన్నివేశాన్ని ఒకటి ఏర్పాటు చేశాడు. మహాభారత యుద్ధంలో కలిగింది శోకం అర్జునుడికి. నావాళ్ళు, నా బంధువులు, నా రక్త సంబంధీకులు నేను చంపడమా అనేటువంటి ఆలోచన కలిగితే అసలు సంబంధం ఏమిటి లోకానికి తెలపాలి అనుకున్నాడు భగవంతుడు. రక్త సంబంధాలు, దేహ సంబంధాలు, తల్లి కొడుకుల సంబంధాలు, తండ్రి కూతుర్ల సంబంధాలు, అన్నదమ్ముల సంబంధాలు, ఇంకా ఇతరమైన బంధువుల సంబంధాలు అని
మనకి అనిపిస్తూ ఉంటాయి లోకంలో, కొంతకాలం సాగుతూ ఉంటాయి సంబంధాలు ఈ లోకంలో, ఆ తర్వాత బంధం తెగిపోగానే సంబంధం కూడా తెగిపోతుంది. ఇలాంటి సంబంధం కాదు ఏమి కావాల్సింది. అసలు ఎవరితో సంబంధం పెట్టుకుంటే మీరు బాగుపడతారో, మిమ్మల్ని బాగులేయాలనుకుంటున్నారో ఆ సంబంధాన్ని గురించి చెప్తానని శ్రీకృష్ణ పరమాత్మ మెల్లగా దుఃఖాన్ని కలిగింపజేశాడు. ఆలోచన ఏదైనా ఒకటి తెలుసుకోవాలనే విషయ ఆసక్తి కలగాలంటే మూడు ఏం కలగాలంటే పక్కన ఎవరు ఉండవద్దు, వెనక ఎవరు ఉండవద్దు, ముందు ఎవరు ఉండవద్దు, లోపల దుఃఖం కలగాలి. ఏమిటి నా గతి అనేటువంటి యొక్క స్థితి ఏ జీవునికైతే ఏర్పడుతుందో గతిని సద్గతి చేసేటువంటి యొక్క స్వామి తాను ముందుకు వచ్చి చేయాల్సింది, చెప్పాల్సింది, బాగు చేయవలసిన పద్ధతులంతా తాను బాధ్యతగా స్వీకరిస్తూ ఉంటాడు. అడిగాడు అర్జునుడు, అయ్యా ఈ బంధువులందరినీ చంపి ఈ యుద్ధంలో అనేక రకాలైన విజయాలతో పాటుగా పాపాన్ని కూడా ముట్టగట్టుకోవాల్సి వస్తుంది, ఏమిటి వీళ్ళందరూ చంపితే నాకు కలిగేటువంటిది అన్నారు. ఇది పూర్వ తాపం. ఏ మనిషికైనా ఏదైనా పనిచేసే ముందు అది మంచి పనైనా చెడ్డ పనైనా మొదలు ఆలోచించి చేయాలి. ఆలోచించాడు ఫస్ట్ అర్జునుడు. మనందరికీ కూడా పూర్వతాపం కంటే పశ్చాత్తాపం కలదు. పని అయిపోయిన తర్వాత బాధపడ అట్టా బాధపడేవాడు కూడా ఉన్నాడు ధర్మరాజు. యుద్ధమంతా అయిపోయిన తర్వాత తన బంధువులందరూ పోయిన తర్వాత అయ్యో నా కోసమే ఇందని చంపేయాలని తర్వాత బాధపడ్డాడు. అది నిష్ప్రయోజనమైన బాధ. ఎవరికి పూర్వంలోనే తాపం కలుగుతుందో, విచక్షణ జ్ఞానం ఉంటుందో, ఆ విచక్షణ జ్ఞానం ఇంకింత పెంపొందింపజేయడానికి భగవంతుడు ప్రయత్నం చేస్తాడు. అదే ప్రయత్నమే అర్జున ఈ కనిపించే వాళ్ళందరినీ నువ్వు చంపుదాం అనుకుంటున్నావా, ఈ కనిపించే వాళ్ళందరూ నీకు మాత్రమే బంధువులు అనుకుంటున్నావా, ఈ కనిపించే వాళ్ళందరూ కూడా ఇంకా బ్రతికి ఉన్నారనుకుంటున్నావా అని ఒకసారి ఇప్పుడు మనకు రాబోయే విశ్వరూప సందర్శన యోగంలో చూపిస్తాడు. వీళ్ళందరూ ఎన్నోసార్లు చనిపోయినారు, ఎన్నోసార్లు మళ్ళీ పుట్టారు, ఎందరెందరితోనో ఎందరెందరో చనిపోయారు, చంపబడ్డారు. నీవు చూస్తున్న వీళ్ళందరినీ కూడా ఎప్పుడో నేను చంపేశాను. నిమిత్త మాత్రం భవ సవీ సాక్షి, నీకు కూడా ఒక మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంగా ఈ చంపిన వాళ్ళని వాళ్ళు ఒకసారి చంపమంటున్నాడు. నిజంగా వీళ్ళు పోయినారా అంటే చూపించాడు విశ్వరూపం. వీళ్ళే కాదు సుమా, ఇక్కడ నీకు కనిపించే కురుక్షేత్రంలో ఉండేటువంటి యొక్క ఈ జనము సామాన్యమే అదే. యావత్ లోకాలు నిండా ఉండేటువంటి యొక్క ప్రాణిముడంతా చూడు ఒకసారి నన్ను ఎలా వెళ్ళిపోతున్నారు నా లోపలికి, మళ్ళీ ఎలా వస్తున్నారు నా వచ్చి బయటకి అని చూపించాడు. స్వామికి కావలసింది ఏమిటంటే జీవుని యొక్క అజ్ఞాన అంధకారం తొలగిపోవాలి. మనకు కావలసింది ఏమిటి, విజ్ఞాన జ్యోతి మనలో పెరగగలిగితే వెలిగించిన జ్యోతి చుట్టూగా ఉండే వస్తువుని చూచేటువంటి అవకాశం మనకు కలుగు. చీకట్లో ఏ వస్తువును చూడలేదు కనుక జీవితంలో వెలుగు నింపాలనే ఉద్దేశంగా అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకొని గీతాచార్యుడుగా తాను నామ ప్రసిద్ధి పొంది గీతోపదేశాన్ని అందించాడు. ఎందుకంటే యుద్ధరంగమే దొరికిందా, మళ్ళీ మంచి వేదిక ఏం దొరకలేదా అంటే రణ రంగం. రణం అంటే యుద్ధం, రంగం అంటే చేసే స్థలం. అందుకోసమే మనకి ఏమంటారంటే జీవనం మా రణం, మరణం నుంచి మా తీసేస్తే రణమే. 24 గంటలు 360 రోజులు జీవితాలు జన్మలకు జన్మలు రణము యుద్ధం చేస్తున్నాం. బుద్ధికి మనస్సుకు యుద్ధం, జ్ఞానానికి విజ్ఞానానికి అజ్ఞానానికి యుద్ధం, ఆరోగ్యానికి అనారోగ్యానికి యుద్ధం, ధనవంతులకు దరిద్రులకు యుద్ధం,
అధికారులకు అనధికారులకు యుద్ధం. యుద్ధం అంటే ఏంటి? అంటే ఎదుటివాడి యొక్క స్థితిని ఓర్చుకోలేని స్థితి పేరు యుద్ధం. దాని పేరే రణం. అది ఎప్పుడు పోతుందంటే దానికి మా చేరిస్తే ఆ రణం పోతుంది. మా చేస్తే అవుతుందంటే మా రణం. ఈ మరణం పొందిన తర్వాత ఎవరితోనే ఏలాంటి యొక్క సంబంధ బాంధవ్యాలు ఏమి ఉండవు. మరి జీవించినంత కాలం ఎక్కడ జీవిస్తున్నావు అంటే వనం. జీవనం అనే దానికి జీవనం నుంచి జీ అనే అక్షరం తీసేస్తే అరణ్యం వనం అంటే రకరకాల వృక్షాల చేత, లతల చేత, తీగల చేత భయంకరమైనటువంటి యొక్క వనంలో తిరుగుతున్నాం గమ్యం లేకుండా. ఈ జీవనానికి ఒక విధానం ఏర్పరచగలిగింది ఏమిటంటే భగవంతుడి యొక్క స్మరణ ద్వారా. అందుకే భగవద్గీత శాస్త్రంలో ఒకే ఒక శ్లోకం చెప్తాడు, కర్మణ్యి అధికారస్తే నా ఫలేషు అదాచర. నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మాని నువ్వు చేయాల్సిన కర్మలని సిన్సియర్గా చేసి వాటి ఫలితాల గురించి నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. చెట్టు పెట్టిందని నీ కాయలు కాస్తే నువ్వు రాసుకోవాల్సిన పని లేదు. పెట్టడం వరకే చెట్టు నీ కర్మ, ఇచ్చే కాయలు అదే ఇస్తూ ఉంటుంది. అట్లాగే నన్ను స్మరిస్తూ ఉండు, నేను ఇచ్చేది జన్మను నేనే ఇచ్చాను, ఆయుష్యాన్ని నేనే ఇచ్చాను, స్త్రీగానో పురుషునిగానో పుట్టాల్సిన ఏర్పాటు నేనే చేశాను. నీవు బ్రతుకున్నంతకాలం నీకు గాలి మొదలు, నీరు మొదలు, ఆహారం మొదలు, విజ్ఞానం మొదలు సమస్తం నేనే ఇస్తూ ఉన్నాను. నేను ఇస్తున్నాను అనుకుంటే చాలు, కానీ నేను కోరేది ఒకటి, నటిస్తూ జీవించండి ప్రపంచం, జీవిస్తూ జీవించు. నీకు నటనతో పర్వాలేదు, పని లేదు. అసలు పెద్ద నటుని నేను అందుకే నాకు జగన్ నాటక సూత్రధారి అని పేరు. నటించడం నా వంతు, నా నటన చూడడం నీ వంతు తప్ప నువ్వు నటించడం ప్రారంభం చేసేవనుకో నీ జీవితం అంతా నీవే పాడు చేసుకున్న వాడు అవుతావు. ఇది భగవద్గీతలో. అందుకే మనకు భగవద్గీత శాస్త్రం ఏ మతానికి సంబంధించిన గ్రంథం కాదు. ఏ మతము కూడా ఈ భూమి మీద ఆవిర్భవించకముందే భగవద్గీత ఆవిర్భవించి భగవంతుడు చెప్పింది నిజంగా మాట్లాడు, నిజంగా నడువు, నిజంగా స్మరించు, నిజమైన స్థానానికి చేరుకో. ఇది భగవద్గీత యొక్క సందేశం. అలాంటి అద్భుతమైన భగవద్గీత ఆవిర్భవించిన ఈరోజు మనకు ఏకాదశి. ఒక్కోసారి ఒక్కొక్కటి ఏకాదశితోని కలిసి వచ్చేది, కానీ ఈసారి ఆ ఏకాదశికి ఈ ఏకాదశికి సంబంధం లేకపోవడం భాగంగా ప్రశాంతంగా చేసుకుంటున్నాం. దీన్ని మనకు శ్లోకాలలో, పద్యాలలో, గద్యాలలో అర్థం కాకపోతే ఈ వేళ మనకు గీతా భవన పర్యవేక్షణలో సాయంకాలం పూట నారాయణ శాస్త్రి గారి చేత దీన్ని బుర్రకపై కూడా అందంగా అమర్చి, అంటే గ్రంథం పెద్దదే, విజ్ఞానం పెద్దదే, అందులో ఉన్న ఫలం పెద్దదే, కానీ మనకు అర్థం కావాలి కదా. దాన్ని మనకు సాయంకాలం పూట ఒక కథాశ్రవంతిలాగా చెప్పుకునేటువంటి ఒక అవకాశాన్ని కూడా కలిగింపజేశారు పెద్దలు. అది కూడా మనం ఆస్వాదిద్దాం. అట్లాగే ఇటు జ్ఞానయజ్ఞం ఒక పక్క నడుస్తుంటే ఆ జ్ఞానాన్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని ఏం చెప్తారు, కర్మ ద్వారా జ్ఞానం అనే అగ్నిని కర్మ అనేటువంటి యొక్క దాని ద్వారా దగ్ధం చేయవచ్చు. లోకంలో ఈ లోకంలో ఉండాలి, ఆ లోకానికి పోవాలి. మరి ఈ లోకంలో సుఖంగా ఉండాలంటే భగవత్ ప్రీతి అర్థంగా ఇక్కడ మన గాయత్రి పరివారం వారి ద్వారా చక్కగా హవన కార్యక్రమం కూడా ఇది ఏకకాలంలో ఏర్పాటు చేయడం ములావహం. ముందు కార్యక్రమాలంతా మన పెద్దలు నడిపిస్తూ ఉంటారు, మనం సేవిస్తూ ఉంటాం. జై శ్రీ ద్వితీయ తృతీయ మరియు బహుమతులు కూడా ఉన్నది. ఇది ప్రత్యేకంగా నిన్నటి రోజున అది రామాయణీత, అలాగే కృష్ణప్రియ ప్రభుత్వ ప్రాణిపీఠ స్కూలు, అలాగే ఎండి సానియా పి
వర్సెస్ 3 ఏడవ తరగతి చలిగలి, బి బరువుని ఆరవ తరగతి పురాణ పేట. ఏవం కృతా.